అవధూత శ్రీ చీరాలస్వామి చరిత్ర అధ్యాయం 5. శ్రీ చీరాలస్వామి పూర్వచరిత్ర కేవలం భగవత్ కృప వలన జరిగిందని చెప్పక తప్పదు. వారు చీరాలలో సంచరించిన 25-30 సంవత్సరాలలో వారి పూర్వచరిత్ర కానీ, స్వగ్రామం పేరు కానీ, తమ పేరు కానీ, కులము గురించి కానీ, పూర్వాశ్రమం గురించి కానీ ఎవ్వరికీ ఏనాడు ఆయన చెప్పలేదు. నేను స్వయంగా వారిని తమ పేరు చెప్పమని ఎన్నోసార్లు అడిగాను. ఆయన ఒకసారి తమ పేరు త్రివేణీస్వామి అని, మరొకసారి రామస్వామి అని చెప్పారు. అటువంటి వారు ఆయనకు సాటిలేని సేవ చేసిన కాంపౌండర్ చంద్రం గారికి, మరియమ్మకు మాత్రమే తమ పూర్వచరిత్రను గూర్చిన సూచనలు ఇచ్చారు. వారు కొద్ది నెలల్లో సమాధి చెందుతారనగా ఒకరోజు ఉదయం మరియమ్మను నిద్రలేపి శ్రీ స్వామి కడప జిల్లాలో మూలపల్లె వద్ద ఏటి కవతల గొల్లపల్లెలో ఏటి ఒడ్డున నా సమాధి ఉన్నది, అక్కడికి వెళ్ళిరా అమ్మ అన్నారు. పాపం మరియమ్మకి ఆ మాటలు ఏమీ అర్థం కాలేదు. ఆమె తిరిగి ఆయనను ప్రశ్నించగా, చంద్రానికి చెప్పమ్మా, అతనికి తెలుస్తుంది అన్నారు. ఇంతలో చంద్రం రానే వచ్చాడు. తిరిగి చంద్రానికి కూడా అవే మాటలు చెప్పారు స్వామి. మూలపల్లె సమీపాన ఏటి కవతల గొల్లపల్లెలో ఏటి ఒడ్డిన తన సమాధి ఉన్నదని, దానిని దర్శించమని చెప్పారు ఆయన. చంద్రం కూడా తికమక పడ్డాడు. స్వామి తనకు ఎదురుగుండా కూర్చుని తమ సమాధి కడప జిల్లాలో ఉందనడం అతనికి అగమ్యగోచరంగా తోచింది. మీ మాటలు నాకు అర్థం అవటం లేదు స్వామి, వివరంగా చెప్పండి అని అడిగాడు. నేను చెప్పకూడదయ్యా, ఎవరినైనా తెలిసిన వారిని అడుగు చెప్తారు అన్నారు స్వామి. మీకంటే తెలిసిన వారు ఎవరు స్వామి, మీరే చెప్పకూడదా అని అడిగింది మరియమ్మ. అందుకు స్వామి నేను చెప్పకూడదమ్మా అన్నారు మళ్ళీ. అయితే మమ్మల్ని అక్కడికి ఇప్పుడే వెళ్ళమంటారా స్వామి అని అడిగింది మరియమ్మ. కానీ స్వామి మరేమీ సమాధానం చెప్పలేదు. ముందెప్పుడో ఎవరో భక్తులు శ్రీ స్వామిని గొల్లపల్లెకు తీసుకువెళ్తారు కాబోలు, అక్కడ వారు ఆకస్మికంగా సమాధి చెందుతారు కాబోలు, అప్పుడు వారి సమాధిని దర్శించడానికి తాను అక్కడికి వెళ్లాల్సి వస్తుంది కాబోలు, ఆ విషయాన్ని స్వామి తాము బాధపడకుండా మరొక రూపంలో చెప్పారు కాబోలు అనుకున్నాడు చంద్రం. కొద్ది కాలానికి నేను స్వామి దర్శనార్థం చీరాలు వెళ్ళగా వారు నాకు స్వామి చెప్పిన మాటలు చెప్పారు. అందుకు నేను అది దేవరహస్యమని, దానిని అప్పుడే వెల్లడి చేయవద్దని చంద్రం మరియమ్మలకు చెప్పి నేను ఆ వివరాలను బట్టి పరిశోధిస్తానని వారికి వాగ్దానం చేశాను. నా ప్రయత్నం ఫలించే లోపలే శ్రీ స్వామి సమాధి చెందారు. కానీ నేను ఆ విషయాన్ని వదిలిపెట్టగా ఆ తర్వాత మా కాలేజీ విద్యార్థి, మా ఆధ్యాత్మిక సోదర బృందంతో సన్నిహితుడు అయిన చిరంజీవి రామకృష్ణారెడ్డికి వివరాలను వ్రాసి కాలేజీ సెలవులలో గొల్లపల్లెకు వెళ్ళి అక్కడ పరిశోధించి వివరాలను నాకు తెలపమని వ్రాశాను. అలాగే చిరంజీవి రామకృష్ణారెడ్డి మూలపల్లెకు వెళ్ళి అక్కడ తాను తెలుసుకున్న విషయాలను 27/8/1973 ఈ క్రింది విధంగా నాకు జాబు వ్రాశాడు. చీరాలస్వామి చెప్పిన గొల్లపల్లి యందుల విషయాలను తెలుసుకోవడానికి నేను 23/8/73 గురువారం నాడు మా ఊరి నుండి బయలుదేరి తిన్నగా కడపకు వెళ్ళాను. అక్కడ నుంచి నా స్నేహితుని ఇంటికి వెళ్ళి 25వ తేదీ శనివారం నాడు తెల్లవారుజామున గొల్లపల్లికి ప్రయాణం సాగించాను. ఉదయం 8 గంటలకు సిద్ధవటం చేరుకుని అక్కడ గొల్లపల్లెను గురించి విచారించగా 2 గొల్లపల్లెలు ఉన్నట్లు తెలిసింది. అప్పుడు నేను ఒక గొల్లపల్లెకు వెళ్ళి విచారించాను. అక్కడ మనము అనుకున్నమేమీ సమాధి మొదలగునవి లేవు. వెంటనే ఇంకో గొల్లపల్లికి సైకిల్పై ప్రయాణం సాగించాను. కొంత దూరం వెళ్ళేసరికి ఒక చెట్టు క్రింద ఒక గొప్ప వ్యక్తి కాషాయ వస్త్రాలు ధరించి కూర్చుని ఉన్నారు. నేను ఆయనను చూచిన వెంటనే సైకిల్ దిగి నమస్కరించాను. ఏంది ఆయన, ఎక్కడికి వెళుతున్నావు అని పలకరించారు ఆయన. నేను వెళుతున్న పనిని గురించి వివరంగా ఆయనతో చెప్పాను. అప్పుడు ఆయన గొల్లపల్లెకు ప్రక్కనే మూలపల్లె ఉన్నదని, ఆ ఊరికి 1/4 లాంగ్ దూరంలో ఒక ఏరు ఉందని, ఆ ఏటికి ప్రక్కనే శ్రీ స్వామి సమాధి అయినారని నన్నక్కడికి వెళ్ళమని చెప్పారు. అప్పుడు నేను మూలపల్లె ప్రక్కన కాదు, గొల్లపల్లెలో సమాధి ఉందా అని అడిగాను. అందుకు ఆయన నీకు చెప్పినది ఎవరని ప్రశ్నించారు. నేను చీరాల స్వామి విషయం, ఆయన చెప్పిన విషయము చెప్పగా ఆయన మీకు చెప్పిన స్వామి మూలపల్లె అని చెప్పి ఉంటారు. మీరు వినడంలో గొల్లపల్లె అని పొరపాటు జరిగి ఉంటుంది. అయినా గొల్లపల్లె మూలపల్లె దగ్గర దగ్గరగానే ఉన్నాయి, కనుక ఏ పేరు చెప్పినా పర్వాలేదు, నువ్వు మూలపల్లెకు వెళ్ళు, తెలుస్తుంది అన్నారు. ఆయన చెప్పినట్లు నేను మూలపల్లెకు పోయి చూడగా నిజంగానే అక్కడ ఏటి ఒడ్డిన ఒక సమాధి ఉంది. ఆ సమాధి గురించి, ఆ సమాధి నొందిన స్వామిని గురించి అక్కడ వారిని విచారించగా వారు ఈ వివరాలను నాకు చెప్పారు. ఆ సమాధిలో 20 సంవత్సరాల క్రిందట ఒక యోగి జీవ సమాధి అయినారట. ఆ సమాధి అయిన స్వామివారి పేరు అయ్యవారరెడ్డి.
పాకనాటి కాపు అట. ఆయన తన చిన్నతనంలో ఆవులను మేపడానికే ప్రతిరోజు ఆ గ్రామ సమీపంలో ఉన్న కొండకు పోయేవారట. అలా ఆవులను కాస్తుండగా ఆ ఆవులలో ఒకటి సాయంత్రం వరకు మందలోనే తిరుగుతూ, సాయంత్రం ఆవులన్నీ తిరిగి వస్తుంటే అది మాత్రం కనిపించకుండా రాత్రిపూట ఎక్కడికో వెళ్ళి తిరిగి ఉదయం మందయందు కలుసుకునేదట. ఇలా కొన్నాళ్ళు జరిగాక ఒకరోజు ఆ ఆవు ఎక్కడికి వెళుతుందో కనిపెట్టాలని దాని వెంట జాగ్రత్తగా ఈయన వెళ్ళారట. అది ఒక కొండ మీదకు వెళ్ళిందట. అక్కడ కొంతమంది ఋషులు ఈ ఆవు పాలు పిండుకోవడం ఈయన చూశారట. అదే సమయంలో ఈయనను వాళ్ళు కూడా చూచి దగ్గరకు పిలిచి నోరు తెరవమని నాలుక మీద ఏమిటో వ్రాశారట. అంతే, అప్పటి నుండి ఆయన ఆవులను మేపడం మానివేసి ధ్యాన నిమగ్నులై ఉండేవారట. ఆ సమాధి ప్రక్కనే ఉన్న ఏటియందు ఒక చోట లోతైన మడుగు ఉందట. ఆయన ఉదయం 5 గంటలకు ఆ మడుగులో ప్రవేశించి మధ్యాహ్నం 11 గంటలకు వెలుపలకు వచ్చేవారట. ఇంకా ఎన్నో విషయాలు ఆ గ్రామంలోని వారి వల్ల తెలుసుకున్నాను. అవన్నీ ఉత్తరంలో వ్రాయడానికి వీలు పడదు కనుక ప్రత్యక్షంగా మీతో చెప్తాను. శ్రీ స్వామివారు అక్కడ జీవసమాధి అయినారు. ఇప్పటికీ ప్రతి మంగళవారము శనివారములలో ఆ సమాధికి పూజలు జరుగుతున్నాయట. ప్రతి సంవత్సరము శివరాత్రి నాడు ఆరాధనోత్సవాలు జరుగుతాయట. దీనిని బట్టి స్వామి మూలపల్లెలో జీవసమాధి అయినారని తెలుస్తున్నది. అవధూత శ్రీ చీరాల స్వామివారి చరిత్ర సంపూర్ణం. అవధూత చింతన గురుదేవ దత్తా.